కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోవడం ఖాయంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కుమారస్వామి ఏ సమయంలోనైనా రాజీనామా పత్రాన్ని గవర్నర్ వజ్జీభాయ్ వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కర్ణాటక అసెంబ్లీలో 224 శాసనసభ స్థానాలు, ఒకటి నామినేటెడ్ అంటే ఎమ్మెల్యే నామినేటెడ్ పదవి, మొత్తం 225 స్థానాలు ఉంటే అందులో 224 స్థానాలు కానీ అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో 104 బీజేపీ గెలిచింది. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో ఒకటి గెలిచింది, 105 స్థానాలు బీజేపీకి ఉన్నాయి. ఇకపోతే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నారు. ఆ విధంగా 106 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు బీజేపీ ఖాతాలో ఉన్నాయి ప్రస్తుతానికి. దాంతోపాటు ఇక కాంగ్రెస్ నుంచి అప్పుడు 80 గెలిచారు. ఆ 80 10 ఇప్పుడు రాజీనామా పత్రాలని స్పీకర్ రమేష్ కుమార్ టేబుల్ ముందు ఉంచారు. దాంతోపాటు జేడిఎస్ సంబంధించిన 3 ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి స్పీకర్ రమేష్ కుమార్ టేబుల్ మీద ఉంచారు. ఈ రకంగా 13 ఎమ్మెల్యేల రాజీనామాలు ఉన్నాయి. దాంతోపాటు మరో 3 కూడా రాజీనామా చేసినందుకు అసంతృప్తి ఎమ్మెల్యేలు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ విధంగా 16 రాజీనామా చేస్తారు. మొత్తానికి ఈ విధంగా పక్కకు 13 తీసేస్తే ఉన్నటువంటి యొక్క 106 స్థానాలు ఉన్నటువంటి యొక్క బీజేపీ అత్యధిక స్థానాలు ఉన్నటువంటి యొక్క పార్టీగా కనిపిస్తుంది. దీంతో స్పీకర్ను బీజేపీ నేతలు కలిస్తే, అంటే బీజేపీ పక్ష నేతను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం గవర్నర్కు ఉంటుంది. ఒకవేళ అది ఒక దఫ అదొక విధంగా జరగవచ్చు. మరో విధంగా ఏంటంటే ఒకవేళ ఈ రాజీనామాల్ని వెనక్కి తీసుకుంటే, ఎందుకు వెనక్కి తీసుకుంటారంటే రాజీనామా చేసినట్టు వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్కు సంబంధించినట్టుగా అభ్యర్థి ముఖ్యంగా సిద్ధరామయ్యను సీఎంగా చేస్తే మేము వెనక్కి తగ్గుతామన్నటువంటి అభిప్రాయాన్ని చెప్పుకొస్తున్నారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు రాజీనామా చేసినటువంటి ఏ ఎమ్మెల్యే కూడా బీజేపీ గోటి కానీ బీజేపీ నేతలకు టచ్లో లేరు. అంటే దీంట్లో బీజేపీ ఇన్వాల్వ్మెంట్ లేదంటానికి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ పరోక్షంగా ఉండేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పుకోవచ్చు. పార్లమెంట్లో ముఖ్యంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ దానికి సంబంధం లేదు, కర్ణాటకకు కర్ణాటకలో ఉన్నటువంటి అసంతృప్తికి మాకు సంబంధం లేదనుకుంటూ చెప్పారు. దాంతో రాష్ట్రంలోనే ఆ సమస్య ఉంది, ముఖ్యంగా కాంగ్రెస్లోనే ఆ సమస్య ఉందనడానికి బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు. దాంతోపాటు సీఎం కుమారస్వామి కూడా వెంటనే రాజీనామా చేయాలంటూ బీజేపీ ఎంపీలు, కర్ణాటక సంబంధించిన బీజేపీ ఎంపీలు నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ సమయంలో కుమారస్వామి ఏం నిర్ణయం తీసుకుంటారు అంటే కాంగ్రెస్ నుంచి వచ్చేటట్టు సమాధానం బట్టి, కాంగ్రెస్ నుంచి వచ్చేటట్టు వాళ్ళ రెస్పాండ్ బట్టి కుమారస్వామి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 7 పూర్తయింది కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్కి ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ కుమారస్వామిని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో రిటర్న్ గిఫ్ట్ కుమారస్వామి కూడా ఇవ్వాలి కదా. అంటే కాంగ్రెస్ ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే సిద్ధరామయ్య సీఎం అయితే అదేవిధంగా మళ్ళీ లుకలుకలు వస్తాయి. రాష్ట్రంలో స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోతే ఏ విధంగా ఉంటుంది? ఓ పక్క మీడియా ఆడుకుంటుంది కర్ణాటక ప్రభుత్వంతో, కర్ణాటక అసెంబ్లీతో అని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటు అధికారులు కూడా, అంటే మెజార్టీ స్పష్టంగా లేకపోతే అధికారులు మీడియా చెడుగుడు ఆడుకుంటాయి. దాంతోపాటు కేంద్రంలో ఉన్నట్టు ప్రభుత్వం కూడా ప్రతిసారి ఇన్వాల్వ్మెంట్, ప్రతిసారి ఇన్వాల్వ్ కావడం, డిస్టర్బ్ చేయడం ఇలా జరుగుతుంది. అంటే కర్ణాటకలో జనం ఓటర్లు స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడంతో 7 నుంచి ప్రతిరోజు సమస్య. ప్రతిసారి సీఎం కుమారస్వామి ఏడ్చినటువంటి సందర్భాలు, బాధపడే సందర్భాలు, ఆగ్రహం జనం మీద, అటు ఎమ్మెల్యేల మీద, ప్రభుత్వం అధికారులు అన్నిటి మీద ఆగ్రహం వ్యక్తం చేయడానికి కూడా రకరకాలుగా సమస్యలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మరి సిద్ధరామయ్య సీఎం అవుతారా లేదంటే యడ్యూరప్ప సీఎం అవుతారా అన్నది వేచి చూడాల్సిందే.